namo brahmadibhyo brahmavidya sampradaya kartrubhyo vamsa rishibhyo mahabhyo namo gurubhyo om guru brahma guru vishnu guru devo maheshwarah guru sakshat parabrahma tasmai sri gurave namaha కొంతరికి అర్థమవుతుంది అనుకుంటాను. మొట్టమొదట శివనామం చెప్తున్నాం రెండు నిమిషాలు. శివ శంభో హర హర శంభో శివ శంభో హర హర శంభో శివ శంభో హర హర శంభో ఏ పరమాత్మ అయితే నేను అందరిలో సమానంగా ఉన్నాను,
నాకు ఒకళ్ళు ద్వేషుడు కానీ ఇష్టుడు కానీ లేడని అన్నారు. ఆ పరమాత్మే క్షిపామి అజస్రమశుభాన్ ఆసురీ శ్వేవయోనిషు అన్నారు. ఆసురయోనుల్లో వాళ్ళని నేను వెంటనే పడేస్తాను, అలా అసుర జన్మలు ఎత్తుతూ వాళ్ళు నన్ను పొందకుండానే ఈ జనన మరణ ప్రవాహంలో మునిగిపోతారని చెప్పి ఒక చోట చెప్పారు. అదే పరమాత్మ దేశామహం సముద్ధర్త వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అని అంటాడు. ఒక చోట ఉద్ధరిస్తానంటున్నారు, ఒక చోటేమో అసురయోనుల్లో పడేస్తానంటున్నారు, మళ్ళీ ఇంకో చోట ఏం చెప్తున్నారు, సమం సర్వేషు భూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ, నాకు ఒకటి ద్వేషుడు కానీ ఇష్టుడు కానీ లేదు అంటున్నారు. మరి ఏమని అర్థం చేసుకోవాలి మనము అని అంటే, మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు అనుగుణంగా ఏర్పడినటువంటి వాసనలు మనల్ని ఈ సంసార సాగరంలో పడేస్తున్నాయి. మరి ఆ సంసార సాగరం నుంచి మనం ఉద్ధరింపబడాలి అని అంటే ఏం చేయాలి, కొన్ని లక్షణాలని మనం సంపాదించుకోవాలన్నమాట. ఆ లక్షణాలు ఎలా వస్తాయి, పరమాత్మ చెప్పాడు భక్తి యోగంలో చెప్పారు ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అని. ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఈ అసలు సంసారంలో పడేస్తాను అసురయోనుల్లో పడేస్తానని చెప్పారో ఆ లక్షణాలు బాగా తెలుసుకొని మనం దేని ద్వారా మనం ఉద్ధరింపబడతామో ఆ లక్షణాలను మనం సంపాదించుకోవాలన్నమాట. ఎలా సంపాదించుకోవాలి, మన సాధ్యం అవుతుందా, సాధ్యమయ్యేటట్టయితే ఇన్ని జన్మలు 84 లక్షల జన్మలు అన్నారు, 83,99,999 జన్మలు గడిచిపోయినాయి, ఒక్క మానవ జన్మ ఒక సదవకాశం మనకు వచ్చిందన్నమాట. మరి ఈ జన్మలో కూడా మనం ఉద్ధరింపబడాలి అని అంటే ఏం చేయాలి, ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలి మనం. అదే సద్గురువుని ఆశ్రయిస్తేనే వారు మనకి ఏ విధంగా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించడానికి అవకాశం ఏర్పడుతుందో వాటిని మనకి నేర్పుతారన్నమాట. ఏ దైవీ లక్షణాలు అసుర లక్షణాలు అని చెప్పి భగవద్గీతలోనే పరమాత్మ మనకి తెలియజేశారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ అసురీ మత అని, దైవీ సంపద ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ సంసార సముద్రాల నుంచి ఉద్ధరింపబడతారు. అసుర లక్షణాలు ఎవరైతే ఉన్నారో కూడి ఉన్నారో వాళ్ళు ఈ సంసారంలోనే మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటారన్నమాట. ఈ ఒక ఈ సంస్కారాలు మానాలి అంటే భూమిలో పుట్టినటువంటి ఒక మొలక చనిపోవాలంటే ఏదో ప్రకృతి అనుకూలం లేకపోతే చనిపోవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి దుష్టమైనటువంటి కానీ మంచివైన కానీ ఆ సంస్కారాలు మనం ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకుంటేనే కానీ పోవాలన్నమాట. అది మన ప్రయత్నం సరిపోతుందా, సరిపోదు. భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, గురుకృప కావాలి. ఆ గురుకృప ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మనలో ఉన్నటువంటి సంస్కారాలను మనం మార్చుకోగలిగితేనే, అంటే మిగతా పశుపక్షాదులకు ఈ సంస్కారాలను మార్చుకోగలిగినటువంటి శక్తి లేదు, ఒక మానవుడికే ఈ శక్తి ఉంది, ఈ మానవ జన్మలోనే ఒక అవకాశం మనకు వస్తుంది అన్నమాట. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవలసిందే, చనిపోయినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టాల్సిందే అన్నప్పుడు మరి ఈ సంసార మృత్యు సంసారాల నుంచి ఎప్పుడు ఉద్ధరింపబడాలి అని అంటే పుట్టిన తర్వాత సద్గురువులను ఆశ్రయించి చనిపోబోయే లోపలే ఈ మృత్యు సంసారం నుంచి ఎలా ఉద్ధరింపబడాలో ఆ జ్ఞానాన్ని పొంది ఆ లక్షణాలతో మనం ఈ మృత్యు సంసారాల నుంచి ఉద్ధరింపబడగలుగుతాము. దీనికంతటికీ సరైనటువంటి కారణం ఏది అని అంటే, ఏది మనల్ని ఈ మృత్యు సంసారాల నుంచి ఉద్ధరింపబడేది, దైవీ లక్షణాలు మనం పొందటానికి కావలసినటువంటి సంస్కారాన్ని ఏర్పాటు చేసేది అని అంటే సద్గురు కృప ఒకటి. అటువంటి సద్గురువుని ఆశ్రయించి మీరందరూ కూడా భగవద్భక్తులై జ్ఞానంతో విరాజిల్లుగాక. హరి ఓం తత్సత్.